హైదరాబాద్ మీర్పేట్ పిఎస్ పరిధి జిల్లాలో కూడా వివేక్ నగర్ కాలనీలో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో ట్రాన్స్ జెండర్ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు రెండు సెల్ ఫోన్లను అపహరించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన మీర్పేట్ పోలీసులు సీసీ ఫోటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ట్వెల్వ్ నుంచి 12:30 లోప ఇది అయిందండి. అక్కడ నుంచి మన బండి మీద వచ్చాడు. బండి వచ్చి ఇక్కడ బండి ఆపి ఒక టాలిటోషన్ చేసేసి మెల్లగా అక్కడ ఆటలో కూర్చొని ఆటలో చెట్లు ఇప్పాడు. మెల్లగా ఇంట్లోకి వెళ్ళాడు. 2 మినిట్స్ ఇంట్లో ఉన్నాడు. పిల్లలు వండుకొని ఉన్నాడు. ఆ ఇంట్లో వాళ్ళ చీరలు అవన్నీ తీశాడు. కింద పడేసినాడు అని మార్నింగ్ మేము చూసాం అవన్నీ. మళ్ళీ రిటర్న్ 2 మినిట్స్ మళ్ళీ రిటర్న్ బయటకు వెళ్ళి రెండు ఫోన్లు పట్టుకొని జేబులో పెట్టుకొని ఇట్లా మెల్లగా బండి వేసుకొని వెళ్ళిపోయాడు. పార్క్ వెళ్ళిపోయాడు. మేము సీసీ కెమెరా మా దగ్గర ఉందా మేము చూసాం. మాకు అంతా తెలియదు. అలాగే పడుకొని ఉన్నాం నైట్. మేమలేము పిల్లలు కూడా మేము నైట్ తిరుగుతాం కాబట్టి మూడు కాలు తిరుగుతాం కాబట్టి పిల్లలకి స్టోరీ లేకుండా వండుకున్నారు. ఆ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాను నిన్న మార్నింగ్ వెళ్ళి. వాళ్ళు కూడా పంపించారు, ఎంక్వైరీ చేశారు. వీళ్ళు కూడా తీసుకెళ్ళారు. మళ్ళీ పంపిస్తామన్నాను చూపి ఎంక్వైరీ చేసినాక మేము చెప్తామన్నా ఫోన్ చేస్తామన్నా చేయలేదు.